అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సింగరేణి బావులని భవిష్యత్తులో ప్రైవేటైజేషన్ చేయడం కొరకే ఇప్పుడు కొత్తగా వచ్చేటటువంటి బావులన్నింటినీ కూడా బీజేపీ ప్రభుత్వం టెండర్ల ద్వారా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. నైజాం నవాబు కాలంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ బొగ్గు వచ్చినా సింగరేణికే ఇవ్వాలని ఒప్పందం ఉన్నది. కానీ బీజేపీ గవర్నమెంటు అదానీలకి అంబానీలకి బొగ్గు బావులు అప్పచెప్పడం కొరకు, మొత్తం ప్రభుత్వ రంగ పరిసరాలను ప్రైవేట్ పరం చేయడం కొరకు ఇవాళ టెండర్లు పిలుస్తూ ఉన్నారు. అయితే గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం టెండర్లో పాల్గొనవద్దు, సింగరేణికే ఇవ్వాలని అన్నారు. కానీ అందులో మోసం జరిగింది. సింగరేణేమో టెండర్లో పాల్గొనొద్దని చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. వాళ్ళకి టీఆర్ఎస్కి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళకేమో ఆ బావిలు ఇప్పించుకున్నారు. ఎల్లందులో కోయగూడెం OC3ని అరవిందో కంపెనీకి, అట్లనే సత్తుపల్లి OC3ని అవంతిక కంపెనీకి ఇచ్చారు. అవంతిక కంపెనీ ఏమో కరీంనగర్ ఆయన శ్రీనివాసరావు, ప్రతిమా శ్రీనివాసరావు భాగస్వామ్యం ఉన్నటువంటి కంపెనీ. ఇక్కడ అరవిందో కంపెనీ ఏమో కవిత గారితోటి లిక్కర్ బిజినెస్ చేసినటువంటి ప్రసాద్ రెడ్డికి సంబంధించినటువంటిది. వీళ్ళకి ఇప్పించడం కొరకే సింగరేణి టెండర్లో పాల్గొనకుండా చేసి వాటిని ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేశారు. మేము అందుకే ఈ గవర్నమెంట్ రాగానే ఆ రెండు మైన్స్ కూడా క్యాన్సిల్ చేసి సింగరేణికి తీసుకోవాలి, భవిష్యత్తులో మనకే రావాలని మైన్స్ అని డిమాండ్ చేశాం. ఇవాళ కిషన్ రెడ్డి గారు ఒక తెలంగాణ బిడ్డగా ఆయన కేంద్రంలో బొగ్గల శాఖ మంత్రి అయ్యాడు. మరి తెలంగాణ మీద ఏమాత్రం అభిమానం ఉన్నా కిషన్ రెడ్డి గారు మనకే టెండర్ ద్వారా కాకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలి. గతంలో బీజేపీ ప్రభుత్వ అధికారంలో ఉన్నటువంటి గుజరాత్లో కానీ, నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్న ఒరిస్సాలో కానీ, ఇంకా కొన్ని రాష్ట్రాలలో ఆ రాష్ట్ర ప్రభుత్వాల కోరిక మేరకు నామినేషన్ పద్ధతిలోనే వాళ్ళకి ఇచ్చేశారు టెండర్ లేకుండా. అదే పద్ధతుల్లో ఇప్పుడు శ్రావణపల్లి మైన్ ఏదైతే టెండర్ పిలిచారో దాన్ని టెండర్గా కాకుండా నామినేషన్ పద్ధతిలో సింగరేణికి ఇవ్వాలని మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సింగరేణి కనుక కొత్త బావులు రాకపోతే ఇప్పుడున్న బావిలు బొగ్గు అయిపోయిన తర్వాత ఓ 10-15 సంవత్సరాల తర్వాత సింగరేణి మూతబడే ప్రమాదం ఉన్నది. అట్లనే కొత్త బావిలన్నీ కూడా ప్రైవేట్ ఉండకపోతే రేపు సింగరేణి కంపెనీ అంతా కూడా ప్రైవేట్ పరం అయిపోద్ది. ప్రధానమంత్రి గారు మేము సింగరేణి ప్రైవేట్ పరం చేయమని చెప్పిండు. నిన్నగాక మొన్న కిషన్ రెడ్డి గారు కూడా సింగరేణి ప్రైవేట్ పరం చేయమన్నారు. అది అర్ధ సత్యం. ఎందుకంటే ఇప్పుడున్న బావిలు ప్రైవేట్ చేయటం లేదు, కానీ కొత్తగా వచ్చే ప్రైవేట్ పరం చేస్తే రేపు భవిష్యత్తులో అది ప్రైవేట్ పరమే అయితే అందరికీ తెలిసిన సత్యమే. కాబట్టి ఈ యొక్క కొత్తగా వచ్చేటటువంటి బావులన్నీ కూడా తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ వచ్చినా సింగరేణికే ఇవ్వాలి. అట్లనే సింగరేణి ఒక 4-5 మైన్స్కి, ఇక్కడ కొత్తగూడెంలో VK7కి, రామకృష్ణాపురంలో RKP OC కి, అట్లనే ఎల్లందు OC కి, వీటన్నిటికీ పర్మిషన్స్ కొరకు రాశారు. సంవత్సరమైనా ఇంతవరకు పర్మిషన్స్ రాలేదు. దానివల్ల ఈ కార్మికులందరూ కూడా బయటికి పోయే ప్రమాదం వస్తూ ఉంది. కాబట్టి వాటికి కూడా వెంటనే పర్మిషన్ ఇప్పించాలని మేము కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. రామ్ గోపాల్, ఏఐటీసీ మంగళూరు ఏరియా బ్రాంచ్ సెక్రటరీ మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ బాయ్ మంగళూరు ఏరియా మొత్తం సింగరేణి వ్యాప్తంగా నల్ల బ్యాధులతోటి ఈ ప్రైవేటీకరణ, బొగ్గు బ్లాకులని ఏలంపాటలు వేటి విషయం మీద ఇవాళ నిర్వహించే నల్ల బ్యాధితో ధర్నాలు ఇవాళ మేనేజ్మెంట్ దృష్టికి తీసుకెళ్లాం. ఇంతకుముందు గతంలో కూడా మేనేజ్మెంట్ వేలంపాట వేసేప్పుడు సింగరేణి వేలంపాటలో పార్టిసిపేట్ చేయలేదు. ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదైతే బిల్లు తీసుకొచ్చినప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వానికి సపోర్ట్ చేసింది. ఇవాళ ఏ బ్లాక్ కావాలన్నా వేలంపాటలో తీసుకోవాలని డిమాండ్ పెడతా ఉన్నారు. ఇవాళ మేము ఏఐటీసీగా ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం, నువ్వు ఎవరికి ఇస్తున్నావు? ఇవాళ సింగరేణి 49% వాటా కేంద్ర ప్రభుత్వం ఉంది.
51% వాటా రాష్ట్ర ప్రభుత్వం అంది. ఇంకా ప్రైవేటర్ ఎక్కడ? ఇది పబ్లిక్ సెక్టర్, దీనికి ఇస్తే ఉపాధి వస్తుంది. ఇలా మేము తెలంగాణ ఉద్యమం అప్పుడు సింగరేణి కార్మికులు వాళ్ళు తెగించి పోరాడారు, 40 రోజులు సమ్మె చేశారు, సగరేణి సమ్మె దేనికి చేశారు? మాకు నియామకాలు వస్తాయని, బొగ్గు కొత్త బాబులు వస్తాయని. మరి ఈ విధంగా వేలంపాట వేస్తే ఏదో అదానీ అంబానీలకు ఏదో ప్రైవేట్ సెక్టర్ వస్తాయి తప్ప సింగరేణికి రావు. సింగరేణికి రావాలంటే గవర్నమెంట్ డైరెక్ట్ గా సింగరేణికి ఎలాట్ చేయాలి. ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మీద ఆధారపడి ఉంది. వాళ్ళ చిత్తశుద్ధితోటి సింగరేణికే ఇవాళ గోదావరి పరవక నిలవ మొత్తం, ఒకప్పుడు మొత్తం సింగరేణి ఆస్తి, ఎక్కడ బొగ్గు దొరికినా అది సింగరేణే తీయాలనేది కూడా రాసి ఉన్నది. మరి అలాంటి వాటిని అన్ని పక్కకు పెట్టి ఇవాళ ఎవడో ప్రైవేటర్ల గురించి వేలంపాటలు వేసి ఇవాళ బొగ్గు సింగరేణిలో బొగ్గు బావులు లేకుండా చేస్తా ఉన్నారు. ఇవాళ 2030 తర్వాత ఎన్ని బావులు ఉంటే ఎంతమంది ఉంటారు? ఇవాళ తెలంగాణ అంతకుముందు 116,000 మంది, తెలంగాణ వచ్చినప్పుడు 65,000 మంది కార్మికులు, ఇవాళ 35,000 పడిపోతా ఉన్నారు. మరి ఇంకొక 2030 నాటికి బొగ్గు బావులు లేకపోతే నియామకాలు ఎక్కడ కలుస్తాయి? ఇక్కడ పిల్లలకు ఉపాధి ఎట్లా వస్తుంది? కాబట్టి ఈ డిమాండ్ మీద మేము ఇప్పటికైనా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో వచ్చింది, వీళ్ళు కూడా చిత్తశుద్ధితో పోరాడాలి. బ్లాకులు మనకు సింగరేణికి ఇమ్మని అడగాలి. గతంలో అడగలే కేసీఆర్ గారు, వీళ్ళు అడగాలి. రేవంత్ రెడ్డి గారు కానీ సర్కారు కానీ కేంద్ర ప్రభుత్వం నిలదీయాలి. దానికి సిపిఐ పార్టీగా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ గుర్తింపు సంఘంగా మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అవసరమైతే సింగరేణిలో సమ్మె చేసైనా ఈ బ్లాకులన్నీ సింగరేణి కోట్ల కొద్దిగా డబ్బులు ఖర్చు పెట్టి నిక్షేపాలు ఎక్కడెక్కడ బ్లాక్ బొగ్గు ఉందో తెలుసుకున్నాం. ఇలా కోట్ల డబ్బులు ఖర్చు పెట్టాం దాని మీద ఉట్టిగా కాలే. శ్రావణపల్లి కావచ్చు, అంశపెట్టి కావచ్చు, మన కోయగూడెం 3 బ్లాక్లు కావచ్చు, ఇవన్నీ మనము కోట్ల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టాం బొగ్గు బ్లాక్ ఎంత నిల్వలు ఉన్నాయో తెలుసుకోవడానికి. కావున సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఈ బొగ్గు బ్లాకులని సింగరేణికే ఎలా చేయాలనే డిమాండ్ తోటి ముందుకు సాగుతా ఉండేది. ఇలా నల్ల బ్యాడ్జ్తో ఈ ధర్నా ఆగదు. రేపు భవిష్యత్తులో అవసరమైతే సమ్మకు కూడా వెనకాడబోమని కూడా మీ ఎలక్ట్రానిక్ మీడియా పత్రముఖం కూడా తెలియపరుస్తా ఉన్నాం. సింగరేణి కాలేజ్ సెంట్రల్ సెక్రటరీ కొద్దిగా కొత్తగూడెం జిల్లా ఏటీసీ నుంచి మాట్లాడుతున్నానండి. ప్రస్తుతం సింగరేణిలో మరి నిల్వలన్నీ బొగ్గు నిల్వలన్నీ అయిపోయినాయి. మరి కొత్త బావులు తీయడానికి కేంద్ర ప్రభుత్వం ఎట్లాంటి కూడా సహకారం అందించట్లేదు. మరి ఉన్న కొత్త బావులన్నింటినీ కూడా మరి బిడ్డింగ్లో ఆక్షన్లో మరి ప్రైవేట్ వాళ్ళు కట్టబెట్టాలని చూస్తున్నారు. మరి నిల్వలన్నీ కూడా అంతరించిపోతే సింగరేణి మనగడకే ప్రమాదంగా ఉంది. మరి ఇప్పుడు 32,000 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా మరి వాళ్ళ యొక్క భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుద్ది. దాని గురించి సింగరేణి కాలేజ్ వర్కర్స్ ఎన్నో దఫాలుగా మరి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విన్నపాలు చేయడం జరిగింది. అయినా కానీ మొండిగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ మరి బొగ్గు గనులని వెలమేయడం జరుగుతుంది. దీని మూలంగా మరి ప్రాణ సంకటంగా మారింది. చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో సింగరేణి ఉంది. కాబట్టి ఏదైతే సింగరేణి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గనులన్నింటినీ కూడా సింగరేణికి కేటాయిస్తే మరి దాని భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాము. మరి సింగరేణికి ఇవ్వకుండా మరి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేసి మరి యాక్షన్లో వాళ్ళు కనుక వాటిని కొంటే మరి సింగరేణికి గనులు ఉండే పరిస్థితి లేదు. దాంతో బొగ్గు నీళ్ళన్నీ కూడా మరి అంతరించిపోతున్నాయి. 2030తో మరి పూర్తిగా మూసి మరి బొగ్గు నిల్వలో అడగంటే పరిస్థితి ఉంది. మరి భవిష్యత్తు అంధకారంగా ఉంటుంది. కాబట్టి మరి నామినేషన్ బేసిస్లో మరి మాకు కేటాయిస్తే బాగుంటుందని చెప్పేసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. కార్మికులు కూడా కోరుకునేది ఏంటంటే నామినేషన్ బేసిస్లో ఉన్న గనులన్నింటినీ కూడా తెలంగాణలో ఉన్న గనులన్నింటినీ కూడా మరి సింగరేణి కేటాయించాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం, అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము. మరి తెలంగాణ నుంచి ఎన్నికైనటువంటి మరి కిషన్ రెడ్డి గారు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు. కాబట్టి ఆయన కూడా చొరవ చూపించేసి మరి నామినేషన్ బేసిస్లో మరి గనులని సింగరేణి కేటాయిస్తే సింగరేణికి భవిష్యత్తు ఉంటుంది. తద్వారా మరి దేశానికి వెలుగులు అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వైపుగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలి, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి సింగరేణి కాలేజ్ వర్కర్స్ డిమాండ్ చేస్తున్నారు. ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం, సిఏసీఎంఏ కోర్సులు. సిఏసీఎంఏ చదివే విద్యార్థుల్లో 40% మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే. మాస్టర్ మైండ్స్ సింగరేణి బొగ్గు బ్లాకులు కొత్తవి రావట్లేదు. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటుపోతున్నారు ఆక్షన్లో. బీజేపీ ప్రభుత్వం చట్టాన్ని మార్చేసి ఆక్షన్లో పాల్గొనమని చెప్తా ఉంది. అంటే ఆక్షన్లో పాల్గొనమంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చుకుంటుపోవటమే తప్ప మరొక మార్గం లేదు. ఇప్పుడు ఆక్షన్లో అంటే టెండర్లు పెడతారు, ఎవరికైనా రావచ్చు, సింగరేణికే రావాలని లేదు. సింగరేణికి వస్తే ఏంటంటే ఇది పబ్లిక్ సెక్టర్ కంపెనీ, దీంట్లో వచ్చిన లాభాల్లో వాటా కేంద్రానికి రాష్ట్రానికి పోతాయి. దాదాపు 50,000 కోట్ల రూపాయల పైగా 10 సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇచ్చేసినాము, లాభాల్లో వస్తున్నాయి.
అట్లాగే అవార్డులు వస్తున్నాయి. మంచి అనుభవం 139 సంవత్సరాల అనుభవం ఉంది సింగరేణికి. ఇంత అధికారులు కానీ కార్మికులు కానీ అనుభవజ్ఞులు ఉన్నారు. ఇంత మంచి పబ్లిక్ సెక్టార్ కంపెనీని వదిలేసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే ఎంత నష్టం ఈ దేశానికి, ప్రజలకు కూడా నష్టమే. చాలామంది అనుకుంటున్నారు ఇది ప్రైవేట్ పరం అయితే ఉద్యోగాలు ఒక్కటే పోతాయిదా, ప్రైవేట్ అయితే తప్ప మిగతా మాకేం సంబంధం లేదు ప్రజలు అనుకుంటున్నారు. కానీ ప్రజలకు ఎంత నష్టం అంటే దీనివల్ల ప్రైవేట్ గనులా ఇప్పుడు 4000 రూపాయల టన్నుకు అమ్ముతున్నాం సింగరేణి బొగ్గు. దానివల్ల కరెంటు కూడా తక్కువ ధరకే ఉత్పత్తి చేస్తున్నాం, 4 రూపాయలకే ఇస్తున్నాం. ఇదే ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే 20,000 రూపాయల దాకా టన్నుకు అమ్ముతాడు. అంతేకాకుండా కరెంటు యూనిట్ రేటు కూడా 20 రూపాయల దాకా పెంచుతాడు. దానివల్ల ప్రజలకు కూడా నష్టమే. అంటే ప్రైవేటీకరణ, ప్రైవేట్ వాడు ఎప్పుడైనా లాభం గురించి ఆలోచిస్తాడు తప్ప ఈ యొక్క పబ్లిక్ గురించి కానీ దేశం గురించి కానీ ఆలోచించడు. అందుకనే ఈ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవాలి. ఇప్పటికే అనేక బ్లాకులు ప్రైవేట్, ఇప్పుడు కోల్ ఇండియా వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా 300 బ్లాకులు ఇప్పుడు అయిపోయినాయి. ఇంకా ఇప్పటికి సింగరేణిలో కూడా 2 బ్లాకులు అయిపోయినాయి. కోయగూడెం 3 బ్లాకు, అట్లాగే సత్తుపల్లి 3 బ్లాక్ అయిపోయింది. ఎవరికి ఇచ్చారు? అరబిందో ఫార్మా కంపెనీ. అది మన లిక్కర్ స్కామ్లో దొంగగా ఉన్నటువంటి ఆయనకి ఈ యొక్క బ్లాకులు ఇస్తే ఈ బ్లాకుల పరిస్థితి ఏంటి? తను బొగ్గు తీసిన బొగ్గు లెక్కలు చూపించాడు, లాభం వచ్చినా నష్టం వచ్చిందంటాడు, దేశానికి కట్టాల్సిన పన్నులు కట్టాడు ఎక్కువ రేటుకి. అంటే ఇన్ని బాగా అంటే దేశానికి నష్టము, ప్రజలకు నష్టము, కార్మికులకు నష్టము. కాంట్రాక్ట్ కార్మికుల్ని అది కూడా బాండెడ్ లేబర్ని ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చుకొని 12 గంటలు పని చేయించుకొని జీతాలు ఇవ్వకుండా అంత కట్టు బానిసలుగా పని చేయించి వాళ్ళకి కనీస జీతాలు ఇవ్వకుండా లాభాలు గడించి లాభాలు రావాలని చెప్పి అందరికీ నష్టం తీసుకొస్తాడు. ఇప్పుడు కాంట్రాక్ట్ కార్మికులు దీనివల్ల ప్రయోజనం ఉండదు. ఇక్కడ లోకల్గా ఎవరికి ఉద్యోగాలు రావు. అంతేకాకుండా ఉన్న ఉద్యోగాలు పోతాయి, ప్రైవేట్ అయిపోతాయి. ఇక సింగరేణి బనుగడం కావాలి. ఇప్పుడున్న ఓపెన్ కాస్ట్లు కానీ అండర్గ్రౌండ్ మైన్స్ కానీ 40 ఉన్నాయి. ఇంకో 10 సంవత్సరాలలో ఇప్పుడున్నటువంటి వాటిని బొగ్గు నిల్వలు అయిపోతాయి. కొత్త బ్లాకులు రాకపోతే సింగరేణి పరిస్థితి ఏంటి? ఏమంటున్నారంటే కేంద్ర ప్రభుత్వం కానీ ఎవరన్నా అంటున్నారు ఏమిటంటే మేము ప్రైవేట్కి పాలన చేయట్లేదు, ప్రైవేట్ పాలన. అంటే సింగరేణి అంటే ఏంటి? బొగ్గు బ్లాకులు ఉంటే సింగరేణి మనుగడ ఉంటుంది. బొగ్గు బ్లాకులే రాకుండా పోతే సింగరేణి మనుగడ ఎక్కడ ఉంటుంది? అంటే సింగరేణిని ఇండైరెక్ట్గా మొత్తం ఇప్పుడు టార్గెట్లు పెడతా ఉన్నారు. ఇంత ఉత్పత్తి తీసుకురావాలంటే ఎట్లా తీసుకొస్తాం? కొత్త బ్లాకులు ఇస్తే కదా మేము తీసుకొచ్చేది ఉత్పత్తి. మరి కొత్త బ్లాకులు ఇస్తే కదా మేము అతి తక్కువ ధరకు బొగ్గు తీసేది కానీ కరెంటు తయారు చేసేది. అందుకని అర్థం చేసుకోవాలి. ప్రజలకు నష్టం, కార్మికులకు నష్టం, అందరికీ నష్టం. ఇప్పుడు మిగతా బీఎంఎస్ కానీ బీజేపీ కానీ కలబుల్లి మాటలు చెప్పి ప్రైవేటీకరణ చేయట్లేదు, ఆక్షన్లో పాల్గొనండి సింగరేణి అంటుంది. సింగరేణి లాస్ట్ను ఆక్షన్లో పాల్గొంటే ఏమవుతుంది? సింగరేణికి వస్తుంది ఆ బ్లాక్, సింగరేణికి రా. ఇప్పుడు అది కాకుండా రివెన్యూ షేరింగ్ కట్టాలి. ఇవన్నీ ఎంత భారం కంపెనీకి. అందుకనే అర్థం ఉందా, అందరూ అర్థం చేసుకోవాలి. ఈ యొక్క ప్రైవేటీకరణ వల్ల అవి ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి ఇండైరెక్ట్గా మొత్తం బ్లాకులన్నీ ప్రైవేటులోకి ఇచ్చుకుంటూ పోతే ఈ కొత్తగా వచ్చినటువంటి 20,000 మంది కార్మికులు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి? అందుకని అందరికీ నష్టదాయకంగా ఉన్నటువంటి ఈ ప్రైవేటీకరణ విధానాన్ని అందరూ తిప్పికొట్టాలి. కొంతమంది కూలి రాగాలు తీస్తారు. కాంగ్రెస్ వాళ్ళం వాళ్ళ మీద నింద, బీఆర్ఎస్ మీద నిందలేస్తున్నారు, బీఆర్ఎస్ వాళ్ళం కాంగ్రెస్ వాళ్ళ మీద నిందలేస్తున్నారు. ఇది కాదు సింగరేణి. తెలంగాణకి గుండెకాయ లాంటి సంస్థ సింగరేణి. ఈ సింగరేణి ఇంత పెద్ద సంస్థ, తెలంగాణలో ఏది లేదు ఇంత పెద్ద ఇండస్ట్రీ. కాబట్టి దీన్ని కాపాడుకోవడానికి అందరం కలిసి, కార్మిక సంఘాలు, అన్ని పార్టీలు కలిసి నిజంగా కార్మికులకి, ప్రజలకి పట్ల సిద్ధశుద్ధి ఏమాత్రం ఉన్నా కూడా అందరూ ఐక్యం కావాలి. కేంద్ర ప్రభుత్వ విధానానికి అంటే వేలం పాట వేసే విధానానికి స్వస్తి పలకాలంటే గతంలో 3 రోజులు సమ్మె చేశాం. ఆ సమ్మె వల్ల ఎవరు టెండర్లు కూడా వేయడానికి భయపడ్డారు. అంతేకాకుండా ఇచ్చిన టెండర్లు ఇప్పుడు కోయగూడెం ఇచ్చినాం, అరబిందో ఫార్మా కంపెనీకి ఇస్తే ఇప్పటి వరకు ఒక బొగ్గు పిల్ల తీసిండా? అంటే తీసే పరిస్థితి కూడా లేదు. అందుకనే ఇప్పటికైనా క్యాన్సిల్ చేయమని చెప్పేసి కూడా ఇప్పుడు సింగరేణి మేనేజ్మెంట్ కోరుతున్నాం. అందుకని అందరం కూడా కోరేది ఏంటంటే సింగరేణి యజమాన్యం కూడా ఈ టెండర్లలో పాల్గొనవద్దు, మొత్తం అందరం కలిసి ఫైట్ చేద్దాం. గతంలో చేసినట్టు చేద్దాం ఫైట్. ఫైట్ చేసి ఎట్లొస్తారో ప్రైవేట్ వాడు. విశాఖ స్టీల్ ప్లాంట్కి పెద్ద సుదీర్ఘ పోరాటం నడుస్తుంది, వచ్చిండా ఇంతవరకు ప్రైవేట్ వాడు. అట్నే సింగరేణిలో కూడా ఏ ఒక్క బ్లాకులు కూడా ప్రైవేట్ వాడు రాకుండా పెద్ద పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి సిఐటియు ముందు భాగాలు నిలబడ్డది. ఇప్పటికి ఈరోజు సింగరేణి వ్యాప్తంగా నిరసన దీక్షలకి పిలిపించాము, దిగ్విజయంగా నడుస్తూ ఉంది. రేపు భవిష్యత్తులో కూడా అన్ని యూనియన్లు, అన్ని పార్టీలను కలుపుకొని కూడా ఐక్యంగా పోరాటానికి సిద్ధం చేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో ఉన్న కోల్ బ్లాక్స్ మొత్తం కూడా సింగరేణికి వచ్చే విధంగా అందరం కలిసికట్టుగా నడుము బిగించాలని చెప్పేసి సింగరేణి కాల్సిన ఎంప్లాయీస్ యూనియన్ సిఐటిగా కోరుతాము. మనకు కూడా చాలా కష్టంగా ఉంది ముందు భవిష్యత్తులో.
ఎందుకంటే రానున్న 7-8 సంవత్సరాల కాలంలో అండర్గ్రౌండ్ మైన్స్ అన్నీ బంద్ కాబోతూ ఉన్నాయి. సుమారుగా 18,000 మంది కార్మికులు, మిగులు కార్మికులు ఏర్పడబోతూ ఉన్నారు. అందుకే మొదటి నుండి ఏటీసీగా మేము చెప్తూనే ఉన్నాం. గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, ఈనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మా ఏఐటీసీ తరఫున తెలియజేస్తూ ఉన్నాం. మన సింగరేణి బిడ్లో పాల్గొనాలి, పాల్గొని ఆ మైండ్స్ తీసుకురావాలి, మన సంస్థ చేపట్టాలని మొదటి నుండి చెప్తా ఉన్నాం. అనేక పోరాట కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. ఆనాటి ప్రభుత్వం ఏమీ చేపట్టలేదు. కానీ ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మార్పు జరగాలని కోరుకున్నాం అందరం. మార్పు జరిగింది. మార్పు జరిగినాక మా గౌరవ అధ్యక్షులు, కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు గారు, అదేవిధంగా సీతారామయ్య గారు, రాజకుమార్ గారు, అదేవిధంగా వారు బట్టి విక్రమార్క దగ్గరికి వెళ్ళి, సార్ సింగరేణి పరిస్థితి ఉన్నది, రానున్న కాలంలో చాలామంది మిగులు కార్మికులు ఏర్పడబోతూ ఉన్నారు, మన సింగరేణి సంస్థ బిడ్లో పాల్గొనలేదు అని వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఏటీసీ గత 70-80 సంవత్సరాల అనుభవం ఉన్నది కనుక మొత్తం చెప్పాం. ఎక్కడెక్కడ సర్వే చేసిండో అటు అటు గోలేట్లో మహావీర్ కానీ కానీ, అదేవిధంగా శ్రావణపల్లి కానీ ఓపెన్ చేయాలని, అదేవిధంగా మందమరిలో సిక్సింగ్ లేన్ ఓపెన్ చేయాలని, అదేవిధంగా రామగుండంలో కొన్ని కొత్త ప్రాజెక్టులు తీసుకురావాలని, అదేవిధంగా ఖైరుగూడ, అదేవిధంగా ఇవి తీసుకురావాలని చెప్పినాం. BK7 లాంటి అన్నీ ఓపెన్ చేస్తే మళ్ళీ భవిష్యత్తు ఒక 10-15 సంవత్సరాలు ఎలాంటి మిగులు కార్మికులు ఏర్పడరు అనేది వాళ్ళ దృష్టికి తీసుకురాండి. సరే బిడ్లో పాల్గొంటుంది సింగరేణి సంస్థ అని చెప్పిండు. ఏదేమైనా కానీ రాష్ట్ర ప్రభుత్వం అసలు ఈ బిడ్లో పాల్గొనడానికి అవకాశమే ఇవ్వకుండా అసలు కేంద్ర ప్రభుత్వానికి ఏనుండి అసలు మేము బిడ్లలో అంటే బిడ్లో పాల్గొంటాం కానీ వాళ్ళను ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వచ్చి అర్రాసు పెట్టేది, ఇది పెట్టద్దు అనేది తెలియజేయనుండే ప్రభుత్వం వ్యతిరేకంగా మేము దాన్ని కోరుతూ ఉన్నాం. ఇప్పటికైనా రానున్న సర్వే చేసినటువంటి ఏవైతే సింగరేణిలో ఉన్నాయో అలాంటి సర్వే చేసిన సింగరేణి సంస్థ సర్వే చేసిన అన్నీ ఈ ప్రభుత్వం సింగరేణి సంస్థ ద్వారానే అవి తెరవాలనేది మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.